ఎలా పడితే అలా ఉచితాలా వాగ్దానాలు చేసి వదిలేస్తే ఎలా బడ్జెట్ పై క్లారిటీ కూడా ఉండదా హైదరాబాద్ పన్నులను ఇతర ప్రాంతాలకు వాడట్లేదా ప్రతి స్కీమ్ లోను కేంద్ర ప్రభుత్వం వాటా నిజాన్ని తెలియజేసేందుకు కలెక్టర్ను ప్రశ్నించా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటూ ఆయన పెట్టిన ప్రెస్ ఇతను బీజేపీలో చాలా డేంజరస్ పర్సన్ ఎవరు ఈయన పేరు ప్రేమేందర్ ప్రేమేందర్మేందర్ ప్రేమేందర్ రెడ్డి జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఈ నెల పదహారున ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ పదిహేడున సీఎం జెండా ఆవిష్కరణ ఎన్టీఆర్ స్టేడియంలో సభ ఏడాది పాటు వేడుకలు కేబినెట్ లో తీర్మానం ఆమోదం దళిత బంధు పైన కీలక నిర్ణయం ప్రతి సెగ్మెంట్లో అదనంగా మరో ఐదు వందల మందికి ఈ దళిత బంధు అందరికి ముట్టే వర్గాల ఐదు వందల సంవత్సరాలు గడుస్తుంది యుగాంతం అయిపోతుంది అప్పటికి ఇప్పుడు మొత్తం దళితులందరికి ఇస్తలేమంటున్నారు కదా జీతాలు కూడా ఎమ్మెల్యేలకి ఈసారి కొంతమందికి గట్టి కదా ప్రగతి గడిలో నిన్న అయింది బీజేపీ ట్రాప్లో కేసీఆర్ ఎజెండా ఫిక్స్ చేస్తున్న కమలం పార్టీ మొన్న వడ్ల కొనుగోళ్లలో ఇదే వ్యూహం నిన్న స్వతంత్ర వజ్రోత్సవాలు నేను సెప్టెంబర్ పదిహేడు సమైక్యత వేడుకలు ప్లాన్ ప్రకారమే కాషాయ పార్టీ పావులు అనివార్యంగా దాని చుట్టే గులాబీ బాస్ అంటూ గులాబీ బాస్ గూబగుయ్యం అంటుంది వాళ్ళ ఎత్తులకు కాకి ఏడుంటాడు నిజాం పాలన నిరంకుశమే తొలిసారి కామెంట్ చేసిన ఎంఐఎం అబ్బో కేసీఆర్ సలహా మేరకు మెట్టు దిగిందా లేక బీజేపీ దూకుడు వేసిన వేసేందుక అసదుద్దీన్ లేఖతో రాష్ట్రంలో చర్చలట చర్చలటో విమోచన దినోత్సవంలో భాగస్వాములు అవ్వండి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ తొమ్మిది అంశాలు పెండింగ్ తదుపరి మంత్రి మహమూద్ అలీ వైపు కూర్చున్నాడు ఆడేది ఇప్పుడు అడుగురు ఒక్క దొరికించుకొని అంటే తదుపరి సమావేశానికి వాయిదా ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలి ఏపీ తెలంగాణ కమిషన్ సూచన సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర హోంశాఖ శ్రద్ధగా పనిచేస్తున్నది రాష్ట్ర హోం మంత్రి ప్రశంసలట ఇది కేసీఆర్ గిరికైతే కొడతాడు మరికత్తు పదిహేను వందల నలభై ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పోస్టులు మాయం విద్యాశాఖలో రెండు ఇరవై వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఖాళీలు గతంలో ప్రకటించిన రాష్ట్ర సర్కారు ప్రస్తుతం గుర్తించినవి పదకొండు వేలు రేపు రేపు భర్తీ అయిపోయిన రోజు అప్పుడే చేసిన ఇంకెక్కడ మునుగోడులో నలభై వేల మెజార్టీ ఖాయం టీఆర్ఎస్కు కమ్యూనిస్టుల మద్దతు సిగ్గుచేటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నో పదవులు ఇచ్చాం నిజాం నవాబు నుంచి విముక్తి కల్పించింది కాంగ్రెసే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇక టీఆర్ఎస్ పందికొక్కులను తరిమి కొట్టాలి లేదంటే మన బిడ్డల భవిష్యత్తు నాశనమే అధికారం ఇస్తే పేదలకు ఎకరం భూమి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ మీట్ అండ్ గ్రిడ్ మీటింగ్లో హామీలు అంటూ అమెరికాలో పర్యటిస్తా ఉన్నాడు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈడీ రైట్స్ ఆన్లైన్ పేమెంట్ కంపెనీలపై ఈడీ రైట్స్ పేటిఎం బెంగళూరులోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు బ్యాంకు ఖాతాల్లోని పదిహేడు కోట్లు స్వాధీనం చైనా నియంత్రణలో రేజర్ ప్రే పేటీఎం తదితర గేట్వే కంపెనీలు ఉన్నాయట సైబర్ క్రైమ్ స్టేషన్లో పద్దెనిమిది ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు ఈ పేటీఎం వచ్చింది చైనా నుంచి పేటిఎంని తెచ్చిందేవాళ్ళు గౌరవ నరేంద్ర మోడీ ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి